ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి రెండో వార్డులో ఓ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ముఖ్య అనుచరుడు చల్ల రవికుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద తన అనుచరులతో కలిసి బయటయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రవికుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. వెంటనే ఇంటి నిర్మాణం ఆపించి వేయాలని మంత్రి అధికారుల్ని ఆదేశించినా లెక్క చేయకపోవడం సరికాదన్నారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై చల్ల నిరసన చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలోని రెండో వార్డుకి సంబంధించిన వెంకట్రాపల్లి గ్రామంలో ఒక స్థలం వివాదంలో ఉంది. ఆ వివాదంలో ఉండే స్థలంలో వాళ్ళు ప్లాన్ అప్రూవల్ లేకుండా ఏమీ లేకుండా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఆ దానికి సంబంధించిన వ్యక్తి పోయి నా స్థలంకు సంబంధించిన నువ్వెందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నావు అని అడిగినా వాళ్ళు పట్టించుకోకుండా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నప్పుడు ప్లాన్ అప్రూవల్ లేదు కాబట్టి కమిషనర్ గారిని అడిగాం. ప్లాన్ అప్రూవల్ లేకుండా అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ స్థలం కూడా అతనికి సంబంధించింది కాదు కాబట్టి కన్స్ట్రక్షన్ ఆపండి అని చెప్పి మేము కమిషనర్ గారిని కోరితే కమిషనర్ గారు ఒక రోజు పంపించి ఆపించారు. తర్వాత నోటీస్ కూడా ఇచ్చారు వాళ్ళకి. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళా కన్స్ట్రక్షన్ యథాప్రకారం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మేము ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఇక్కడ సంబంధించిన ఆయన ఇన్ఛార్జి టీపీఓ సురేంద్ర బాబుకి తీసుకొచ్చి చెప్పినా వీళ్ళు ఎవరు వెళ్లకుండా వాళ్ళ పాటికి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే వీళ్ళ పాటికి వీళ్ళు గమ్ముగా ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్లో కూర్చొని మేము అడిగితే చెప్పిన సమాధానం ఏంటంటే కమిషనర్ గారు నేను రెండు రోజులు వెళ్ళిపోతాను, కొత్త కమిషనర్ గారు వస్తారు, కొత్త కమిషనర్ చార్జ్ చేయించుకోండి అంటాడు. అంటే మీరు కొత్త కమిషన్ వచ్చిందాక వాళ్ళు కట్టకుండా ఆపేది బాధ్యత ఎవరు తీసుకోవాలా? మీరు ఇంకా మీరు నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ ఇచ్చిన దాన్ని వాళ్ళు వైలేట్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. మీ బాధ్యత లేదా మున్సిపాలిటీలో? మీ బాధ్యత లేదా ఇక్కడ ఉండే అధికారులది? వాళ్ళు ఇల్లీగల్ గా కడుతున్నప్పుడు మీరు ఆపాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఎవరు అడగాలి? అది ఎవరు చేయాలి ఈ పనులు? ఎవరి పాటి కూడా కట్టుకుంటా ఉంటే మేము చూస్తా ఉండేవా? అట్లా ఆయన అడిగేది చెప్పే సమాధానం అంటే వెంకట్రాపల్లిలో గతంలో జరిగినవన్నీ కూడా ప్లాన్ లేకుండా కట్టారు కదా, ఇప్పుడు మేము ప్లాన్ అడిగితే ఎట్లా సార్ అడిగేదా అంటున్నారు. అంటే గతంలో ఏదో 40 సంవత్సరాల క్రితం అప్పుడు ప్లాన్ లేకుండా కట్టుకుంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ప్లాన్ లేకుండా కట్టుకుంటే మీరు గమ్ముగా చూస్తా ఉంటారా? ఎక్కడైనా మున్సిపాలిటీలో ఎవరి పాటి కూడా కట్టుకోవచ్చా? ప్లాన్లు అవసరం లేదా? ఇదేనా మీరు చెప్పే సమాధానం? అధికారులు మీకు ఆపాల్సిన బాధ్యత లేదా? అందులో ఆ స్థలం ఆపింది కూడా కాదు, ఆ స్థలం వివాదంలో ఉంది. వివాదాన్ని ఏమన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటారా మీరు? దానికి మేము 10 రోజుల నుంచి తిరుగుతా ఉంటే ఈ రోజుకి ఇప్పుడు మళ్ళా ఈ రోజు మళ్ళా ఆపి మళ్ళా రేపు కూడా మళ్ళా వాళ్ళ పాటి కూడా కట్టుకుంటుంటే మేము ఎవరు అడిగిపోయి చెప్పాలో మాకు అర్థం కావాలా? కంప్లైంట్ ఇవ్వాల్సిన పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఈ విధంగా చేస్తున్నారు మున్సిపాలిటీలో. మేము మున్సిపాలిటీకి వస్తే ఇక్కడ ఒక అధికారి లేడు, కమిషనర్ లేడు, ఏఈ గారు లేరు, ఆయన ఆర్ఐ గారు లేరు, ఏఓ గారు లేరు, మేడం ఏఈ మేడం ఒకటి ఉంది, ఆమెకి చెప్పాము, ఆమె మళ్ళా కమిషనర్ గారితో ఎవరితోనో మాట్లాడినట్టుంది విషయం. మరి ఆయన ఏం చెప్పాడో మాకు ఇంకా చెప్పలే. అది ఇక్కడ మున్సిపాలిటీ పరిస్థితి. మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం, మినిస్టర్ గారికి కూడా ఇదే సమాధానం చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ముందు పని ఆపండి అని చెప్పారు. వీళ్ళు మొన్న రాత్రి చెప్తే ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? మేము దాని మీద కూడా అడిగాము. మినిస్టర్ గారు చెప్పిన ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి ఏమి మీకు? మీరు మీకు తెలియకుండా ఇల్లీగల్ గా వాళ్ళు కడుతున్నారు, కడుతున్నప్పుడు మీరు నోటీస్ ఇచ్చిన ఆయన వాళ్ళు ఆపకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వడం లేదు? మీరు మీరు ఏ లాలూచి పడున్నారు మీరు వాళ్ళతో? వాళ్ళతో ఏమైనా మీరు లాలూచి పడున్నారా? శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై up to 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై up to 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్, ITI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.